మందులు అయితే సీక్రెట్ ఏరియా ఉంది, బిల్లాచి బిల్లా మందిర్ ఉంది, ఇంకా ఏంటిది అది అమరవీర స్తూపం ఉంది, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అయితే ఉంది, స్టాచ్యూ అయితే ఉంది. అండ్ మస్తుంది గాయస్, ఇది అంతా చూసినట్టు మస్తు. దగ్గరకు వచ్చింది, ఎంత బ్యూటిఫుల్ ఉంది అది. యా గైస్, ఇప్పుడైతే ముంబై ఈ బోర్డర్లో అయితే ఎక్కువ అమరవీర స్తూపం అన్నారు కదా, ఇది కూడా దీనికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు క్రియేషన్స్. అండ్ ఈరోజైతే మనం ట్యాంక్ బండి వెళ్తున్నాం, ప్రజెంట్ అయితే హాస్టల్లో ఉన్నాం. ఏం బ్రో పోదామా? మనోడు హాస్టల్లో కొత్తగా, అంటే కొత్తగా డిప్లొమా చేస్తున్నాం కాబట్టి చేస్తున్నాం. ఇప్పుడైతే ఆటో ఎక్కి పోదాం, అంతా రసుకునే వారం మొత్తం మనోడిది. ఎవడు అంత గాడ వెళ్ళిపోదాం. మనం ప్రజెంట్ అయితే మేరుపేటలో ఉన్నాం, మేరుపేట నుంచి ఎల్బీ నగర్ పోదాం ఆటో ఎక్కి. ఇప్పుడైతే ఆటో ఎక్కేసి వెళ్ళిపోదాం, అక్కడి నుంచి మళ్ళీ ఎల్బీ నగర్ మెట్రో ఎక్కేసి పోదాం. గాయస్, ఇప్పుడే ఎల్బీ నగర్ అయితే వచ్చేసినాం, మెట్రో ఎక్కాం పల్లి. గాయస్, ప్రజెంట్ అయితే ఎల్బీ నగర్ మెట్రో అయితే ఉన్నాం, మెట్రో నుంచి ఎక్కేద్దాం. గాయస్, అరే స్కాన్ కూడా అవసరం లేదు, మామూలు అయితే టికెట్ లేదు కొడుతుర్రు. ప్రజెంట్ అయితే మేము ఎల్బీ నగర్లో ఉన్నాం, ఎల్బీ నగర్ నుంచి పంజాగుట్ట పోవాలి, పంజాగుట్ట నుంచి దగ్గర అంట ఎక్కడికి ఈ ట్యాంక్ బండికి, అయితే గ్రీన్ లైన్ నుంచి బ్లూ లైన్కి పోవాలంట. ఏదో ఒకటి చేసి ఒక టికెట్ లేదా ఆన్లైన్లో అయితే రికార్డ్ కొట్టేసినాం. రాలేదా? అయ్య స్క్రీన్ ఆఫ్ అయిందంట మనది. అయ్యా పోయి సీట్లో కూర్చో. డిమాండ్ ఉన్నప్పుడు డిమాండ్ లేనప్పుడు బీజేపీ డిమాండ్ ఉంటే అక్కడ అది కాదు. ఇగో ఇటు ఎగ్జిట్ వాడొద్దా తిండు. గ్యాస్, మేము అందరం లిఫ్ట్లో ఎక్కేసినాం, వాడక్కడు ఆడ స్టెప్ మించి నడుచుకుంటూ వస్తుండు బుగ్గాగాడు. పాపం ఎక్కుదామని చూసిండు కానీ ఎక్కలేకపోయిండు. ఎప్పుడైతే లక్కడీ కప్పుల్లో దిగినా, లక్కడీ కప్పుల్లో టికెట్ వస్తుందా రాదా అని ఇప్పుడు ఒక డౌటు చూద్దాం. ఇక్కడైతే టికెట్స్ అయితే ఎక్స్చేంజ్ చేస్తున్నాం. మేమైతే పంజాగుట్టకి అయితే తీసుకున్నాం, పంజాగుట్టకి పంజాగుట్ట పోకుండా అక్కడ నుంచి అయితే దూరం ఉంది. అయితే లక్కడీ కప్పుడు అయితే తీసుకున్నాం, లక్కడీ కప్పుల్లో టికెట్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అయితే ఇక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇటు లక్కడీ కప్పు నుంచి ఇక్కడికి అండ్ ఇక్కడ కింద దిగేసి వెళ్ళిపోదాం వస్తుంది. ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఎక్స్చేంజ్ చేయించుకున్నాం, స్ప్రే టికెట్ అయితే వచ్చేసింది. రాట్లే ఆడది సంజయ్, సంజయ్ బుక్క బుక్క చేస్తుంది సంజయ్. గాయస్, ఇప్పుడైతే లక్కడీ కాపర్ నుంచి అయితే ఎగ్జిట్ అవుతున్నాం. గాయస్, పోలీసులు ఉన్నారు.
గాయస్ ప్రెజెంట్ అయితే మనైతే సెక్రెట్ ఏరియా ఉంది, మన కేసీఆర్ కట్టించిన ఒక సెక్రెట్ ఏరియా అయితే ఉంది. చూడండి గాయస్, మనోడికి అయితే యూట్యూబ్లో రావాలని చాలా కోరిక. అండ్ చూడండి గాయస్, మన సెక్రెట్ ఏరియాకి అయితే వచ్చేసినాం. అక్కడి నుంచి కొంచెం ముందుకు పోయి ట్యాంక్ బండ్ అయితే వస్తుంది, అక్కడికే తెలిపోదాం. అండ్ చూడండి, ఇది ట్యాంక్ బండ్ ఏదైతే కొత్త ఏదో గుడి కడుతున్నారు. అండ్ ఇట్ సైడ్ పోవాలి అయితే సెక్రెట్ ఏరియా చూద్దామని ఇటు వచ్చేసినాం. అండ్ ఇది వచ్చేసి రైట్ సైడ్, రైట్ సైడ్ సెక్రెట్ ఏరియా. అండ్ ఇదైతే ఫ్రంట్ సైడ్ గుడి కడుతున్నారు. గాయస్ ఇటు సైడ్ పోతే ఇంకా ట్యాంక్ బండ్ పోవచ్చు. ఇదైతే సెక్రెట్ ఏరియా, ఇదైతే సెక్రెట్ ఏరియాకి అయితే ఫస్ట్ టైం వచ్చినా. అంతేగా, ఎన్నిసార్లు వచ్చిన అందరం ఫస్ట్ టైం వచ్చినాం. గాయస్ ఇగో ఇక్కడ నాకైతే బిర్లా మందిర్ కూడా కనపడుతుంది. చూడండి బిర్లా మందిర్. అండ్ ఇక్కడ వచ్చేసి సెక్రెట్ ఏరియా, ఎస్బీఐ అని ఉందిలే కానీ సెక్రెట్ ఏరియా వెనకాల ఉంది. ఇదైతే వచ్చేసి బిర్లా మందిర్, బిర్లా మందిర్ అయితే మన వెనకాల ఉంది గాయస్ సైడు. ఇది వచ్చేసి సెక్రెట్ ఏరియా. ఇంకా ముందు పోతే ట్యాంక్ బండ్ వస్తుంది, దగ్గర దగ్గరనే అన్ని చాలా ఉన్నాయి. ఇంకోటి ముందర ఇంకోటి ఏదో చూసుకోరా, ఏమో బ్లాగింగ్ చేసుకుంటే అట్లా అయిపోతుంది. వాయిస్ క్లియర్ వస్తుందో అట్లా అయితే ఏం అర్థం కావట్లే. ఇక్కడ పక్కన చూస్తేనే మొత్తం లైటింగ్ మొత్తం ఏదే ట్రాఫిక్, ట్రాఫిక్ సౌండ్ ఉంది, హార్నర్ సౌండ్. గాయస్ ఇంకా ముందుకెళ్ళే చూసేద్దాం ఏదైతే ప్రూఫ్ ఫైట్ చేయాలి. అయితే అక్కడికి పోయి ఆగురా, అక్కడికి పోయి ఏది బోటింగ్ చేద్దాం అంటుండ్రు. అక్కడికి పోతే బోటింగ్ ఉంటుందో ఉండదో తెలియదు, ఉంటే అయితే చేద్దాం ఎంతో కొంత. ఇదే సెక్రెట్ ఏరియా మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్ వచ్చిన. యా ఇగో ఇది వచ్చేసి అమరవీల స్థూపం అన్నారు కదా కొత్తది, ఇది కూడా దీనికి కూడా ఏదో అవార్డు వచ్చింది. మన తెలంగాణ గురించి ఏదో అవార్డు అయితే ఉంది, దీని అయితే అమరవీర స్థూపం అంటారు. గాయస్ ఇక్కడ నుంచి సెక్రెట్ ఏరియా మస్తు అవపడుతుంది. యా యా వావ్ బాగుంది, తెల్లగా నిగనిగల ఆడుతుంది. అరే పైకి కూడా పోవచ్చురా, దిగుదాం. అయితే ఒకటి చూద్దాం అనుకోని వచ్చేసి సెక్రెట్ ఏరియా చూసినాం, బిర్లా మందిర్ చూసినాం, ఇంకేంటిరా అమరవీల, అమరవీల స్థూపం కూడా చూసినాం. బాగుంది బాగుంది, హైదరాబాద్ బాగుంది. ఫస్ట్ ఏమో మొత్తం చూస్తున్నాం. మీరు వస్తారా రా వెనకాల. ఇంకైతే ఇప్పుడైతే మనం సెక్రెట్ ఏరియా ఫ్రంట్ సైడ్ ఉన్నాం. అది వచ్చేసి సెక్రెట్ ఏరియా మెయిన్ గేట్, మెయిన్ గేట్ అది చూడండి. అది కూడా ఎంత హైట్ ఉందో చూడండి. అమ్మ మనకన్నా హైట్ ఉన్నది, నాకన్నా హైట్ ఉందని మనం ఉందే ఎంత. మంచి వెదర్లో వచ్చిన మబ్బులు చూడండి, పైన నల్లగా అయినాయి, నల్లగా అయినాయి. మార్నింగ్ నుంచి వెదర్ కూడా బాగుంది. యా అయితే పైకి అట్ట వెళ్దాం అనుకున్నాడు కావాలే. 6 స్టార్ట్ అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చినాం. 6 స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చినాం. అండ్ బాగుంది రా, కూల్ అంటే కూల్గా ఉంది వెదరు. అండ్ ఇగో ఇది వచ్చేసి ఎంట్రీ ఫ్రంట్ గేటు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, మన కేసీఆర్ సార్ కట్టించిన సెక్రెట్ ఏరియా. అండి ఇక్కడైతే బిర్లా మందిర్ అవపడుతుంది, ఇక్కడ అమరవీల స్థూపం అవపడుతుంది, ఇక్కడ సెక్రెట్ ఏరియా. మూడు ఒకేసారి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది సెక్రెట్ ఏరియా. చూడండి కింద మస్తు ఉంది అసలుకి. ఇంకా కెమెరా మంచి రావట్లేదు కానీ మంచి ఫోన్ ఉంటే మాత్రం మస్తు వస్తుంది. చూడండి ఇక్కడ ఏమంటారు, పేలు మర్చిపోతున్నా, మస్తు వస్తున్నాయి గాయస్. ఇంకా ట్యాంక్ బండికి అయితే లోనకి వెళ్దాం. లోనకి వెళ్తానికి దారి అయితే అర్థం కావట్లేదు, చూద్దాం లోన పోయి విడిపోలోకి పోయి చూద్దాం. ఇంకా మనమైతే ఇంకా దగ్గర, మనమైతే ఇంకా దగ్గరకు వచ్చిన ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదేదో మొత్తం షేనింగ్ చూడండి, మస్తు అవపడుతుంది. ఇలా సెక్రెటరీ మిర్రర్ అంట, సెక్రెటేరియా కూడా అలా అవపడుతుంది, పైన మాత్రం మస్తుంది. అయితే ఇంకా ముందుకు పోదాం. అరే ఇగో ఇట్నా ఇటే పోయేది గాయస్. ట్యాంక్ బండ్ అయితే వచ్చేసినాం. అండ్ చూడండి అక్కడైతే బుద్ధుడు విగ్రహం అయితే ఉంది, అక్కడ బోటింగ్ అయితే నడుస్తుంది. అండ్ ఇక్కడ బోటింగ్ ఉంది, బోటింగ్ చేద్దాం అని చూస్తున్నాం కానీ ఎటు పోవాలో అర్థం కావట్లేదు. గాయస్ ఇక్కడైతే ఫోటోసేపు దిగుతున్నాం. వెనకాల చూడండి మస్తు అంటే మస్తు ఉంది వెనకాల మాత్రం. మనోళ్ళు అయితే ఫోటోసేపు దిగుతున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి బుద్ధుడు
ఇక్కడ వచ్చేసి గుద్దిడి విగ్రహం అయితే ఉంది. అండ్ అయితే బోర్డింగ్ చేద్దాం ట్రై చేస్తున్నాం, కానీ మరి బోర్డింగ్ చూద్దాం. నాకైతే మస్తు నచ్చింది సెక్రెట్ ఏరియా, ఇక్కడ నుంచి మస్తు అవుపడుతుంది, మస్తు ఉంది. ఇక్కడ అయితే మొత్తం కూల్ వెదర్ అంటే కూల్ వెదర్ ఉంది. బ్రిటిష్ సరిపోతాయి నీకు అవి, ఇంకోటి కాదా 20 ఆకలి అవుతుందని వచ్చేసి గో బొంగులు అవి ఉన్నాయి, అది కొనుక్కున్నాడు 20 రూపీస్. 4 మెంబర్స్ 4 తీసుకున్నాం. ఇంకా బోటింగ్ చేస్తాను పోదాం. బోటింగ్ అనడం కూడా రావట్లేదు నాకు. అండ్ అక్కడ పోయి బోటింగ్ కాడ వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాం, 4 మెంబర్స్కి 20 రూపీస్ పడ్డాయి. లోన పోయిన తర్వాత మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలంట తీసుకున్నాం. ఐదు నిమిషాలే ఉందంట, మరి పోదాం పండి. యా గైస్ బోటింగ్కి అయితే వచ్చేసినాం, టికెట్ అయితే ఎంట్రీకి వచ్చేసినాం, లోనకి కూడా వచ్చేసినాం. చూడండి బోటింగ్ జస్ట్ ఓన్లీ 5 మినిట్సే ఉందంట, 5 మినిట్స్ మరి ఏమైందో చూడాలి. లోనకి అయితే వెళ్దాం. యా గైస్ రన్ చేద్దాం. యా గైస్ వచ్చేసినాం, టికెట్ అయితే తీసుకున్నాం, టికెట్ తీసుకున్నాం అండ్ ఎంట్రీ కూడా వచ్చేసినాం. అలా పోయి అయితే కూర్చున్నాం. ఇలా ఫస్ట్ టైం బోర్డింగ్ చేస్తున్నాం. సేమ్ డ్యాన్స్, ఇది డ్యాన్స్ వస్తుంది. ఇదైతే అక్కడ బుద్ధుడి కాడికి పోయి విజిట్ చేసి వచ్చేది ఒకటే. ఇక్కడైతే డ్యాన్సింగ్ జరుగుతుంది, ఆ డ్యాన్సింగ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటా. మేమైతే మళ్ళీ బుద్ధుడిది విజిట్ చేసేది ఒకటైతే ఎక్కినాం. అండ్ ఎట్లుండదో చూడాలి. బోట్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా వీడు కూడా ఫస్ట్ టైమే, నేను కూడా ఫస్ట్ టైమే, అందులో ఫస్ట్ టైమే, వీడు కూడా ఫస్ట్ టైమే. యా గాయ్స్ ఇప్పుడైతే మూవ్ అయింది బోట్ అయితే. మనమైతే ఎక్కువ అక్కడికి వెళ్ళాలి. ఇంకా ముందర చూడండి ఎంత మంచిగా ఉందో లైటింగ్. ఎస్ చూడండి, ఆడ మస్తు ఉంది అంతా. మొత్తం ట్యాంక్ బండ్ అవతల నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి నడుచుకుంటూ పోవచ్చు. అటు సైడ్ వచ్చేసి మనం అయితే అక్కడికి పోతే చిత్ర భయమవుతుంది, అంతా చాలా స్లోగా మూవ్ అవుతుంది ఈ బోట్ అయితే. ఇంకా స్పీడ్ బోట్లో కూడా ఉంటాయి, స్పీడ్ బోట్ అయితే అది కూడా ట్రై చేద్దాం. స్పీడ్ అయితే వచ్చేసినాం, ఇక్కడ వెళ్ళిపోదాం. యా గాయస్ వచ్చేసిన ఫైనల్లీ అయితే బుద్ధుడి దగ్గరికి అయితే వచ్చేసి మన దగ్గర చూసినట్టుగా బుద్ధుడు అయితే ఉన్నారు. అండ్ చూడండి గాయస్ మస్తు అయితే మస్తు ఉంది. ఇక్కడైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా. అండ్ గాయస్ చూడండి ఇది ఫైనల్ అవుట్ఫిట్, మనం అనుకున్న దానికి అయితే వచ్చేసినాం. సంజయ్ ఫోటో దివా, మన ఫోటో తీస్తాడు చూద్దాం. యా గాయస్ ఫైనల్ అయితే వచ్చేసినాం గైస్, చేసి మొత్తం అయితే మస్తు అవ్వబడుతుంది ఎన్నంగైతే. చూడండి గైస్ మస్తు ఉంది. అయితే ఫస్ట్ టైం వచ్చేసినాం, ఇక్కడ లైటింగ్ అయితే మస్తు వస్తుంది. అది మనల్ని అడుగుదాం, మనల్ని ఫీలింగ్ ఎలా ఉందా, ఎలా అనిపిస్తుంది వచ్చినట్టు అంట. సంజయ్ నీకేమనిపిస్తుందిరా? ఎంజాయ్ ఎంజాయ్ పండుగ అంట నీకురా? సూపర్ అంట మనోడు. ఇంకా దుబాయా? దుబాయ్ అంట ముంబాయి అయ్యా ఐస్థాయి ఫైస్థాయి వాళ్ళకే అలాంటివి పోయిండు మనోడైతే. బెంగళూరు అన్ని తిరిగి, బెంగళూరు అలాంటివి అన్ని తిరిగి వచ్చింది మనోడైతే. అండ్ ఇక్కడ మనమైతే బ్యాక్ సైడ్ పోదాం. అది మస్తుంది కదా. అక్కడైతే ఫ్లాగ్ అయితే అవపడుతుంది. యాగా ఇది వచ్చేసి అయితే వెనకాల ఎవరు అందరూ మనమే ఉన్నాం. యా ఈ పైన పైన గాయస్ ముందరైతే ముందర సెక్యూరిటీ ఏరియా ఉంది. మస్తుంది గాయస్ అసలుకి మొత్తం రాయనా.
గాయ్ చూడండి, మందులు అయితే సెక్రెట్ ఏరియా ఉంది, బిల్లా చి బిల్లా మందిర్ ఉంది, ఇంకా ఏంటిది అది అమరవీర స్తూపం ఉంది, ఇక్కడ బిఆర్ అంబేద్కర్ విగ్రహం అయితే ఉంది, స్టాచ్యూ అయితే ఉంది, అండ్ మస్తుంది గాయస్, ఇది అంతా చూసినట్టు మస్తుంది. యా గాయస్ అయిపోయింది, ఇప్పుడైతే బోడీ తెలిపోతుంది, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ, ఇక ఇప్పుడైతే బోడీ తెలిపోతుంది, లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఇంకా మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఉండండి, బాయ్ బాయ్. లాస్ట్ ఐస్ క్రీమ్ కాడికి వచ్చింది, ఏం ఐస్ క్రీమ్ రా, ఐస్ క్రీమ్ పేరు తెలియదు కానీ ఐస్ క్రీమ్ తింటాం అంతే కదా, అంతే మనం మళ్ళీ అంతా అయిపోయింది, బోర్డింగ్ అన్నీ అయిపోయినాయి, మళ్ళీ సెక్రటేరియా కాడికి వచ్చినాము, మళ్ళీ సెక్రటేరియా కాడికి వచ్చి అబ్బా లైటింగ్ మస్తు వస్తుంది కదా, యా ఎంతసేపు అంతా బోర్డింగ్ అంటే కంప్లీట్ చేసుకొని వచ్చినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చినాం.